కాకినాడ ఎంకరేజ్ పోర్ట్ లో బాజీలలో లోడ్ అవుతున్న బ్రోకెన్ రైస్ ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల. బ్రోకెన్ రైస్ లో పీడీఎస్ రైస్ ను ఏమైనా కలిపి రవాణా చేస్తున్నారా అని పరిశీలించిన మంత్రి నాదెండ్ల. చంద్ర షిఫ్టింగ్ ఏజెన్సీ H1 గోడౌన్ పరిశీలించిన మంత్రి నాదెండ్ల గోడౌన్ స్టాక్ ఎంత ఉందని, స్టాక్ రిజిస్టర్ లో లేకపోవడంతో అధికారులపై ఫైర్ అయ్యారు. ఈ రోజు ఎంకరేజ్ పోర్ట్ లో ఎగుమతి అయ్యే బ్రోకెన్ రైస్ క్వాలిటీ చూస్తే దేశమే సిగ్గుపడేలా ఉందని, ద్వారపూడి కుటుంబం పోర్ట్ ను ఆక్రమించి అన్యాయాలు చేస్తున్నారని చంద్ర షిఫ్టింగ్ ఏజెన్సీ H1 గోడౌన్ 5,300 మెట్రిక్ టన్లు సీజ్ చేశామని అన్నారు. ఎండీ, జాయింట్ కలెక్టర్ తో ఒక టీం వేస్తాము, పేద ప్రజల కోసం ఖర్చు చేసే పీడీఎస్ రైస్ ఏ గోడౌన్ లో ఉన్నా తనిఖీలు చేసి సీజ్ చేస్తాము. పోర్ట్ అధికారులు అప్రమత్తం అవ్వాలి, అందరూ కలిసి పనిచేయాలి. సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసును సిఐడికి అప్పచెప్తాము, 100% వీరిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము చెక్ చేసుకుంటాం. ఓకేనా, ఇంత దారుణంగా ఇంత స్టాక్ లాంగ్వేజ్ పోర్ట్లో పెట్టి చేస్తున్నారంటే చూద్దాం సార్, ఇన్స్పెక్ట్ చేద్దాం. మనుషులు ఉన్నారు మాకు లేరు, అసలు అటు వెళ్దామమ్మా, కొంచెం లైట్ ఉంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో, ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నటి జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా ఉదయం నేను ప్రెస్ మీట్లో మీ అందరికి వివరించాను. దాదాపు 7,615 మెట్రిక్ టన్లు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు వీళ్ళు. ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే, అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను, విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక 1, తర్వాత H1 1 ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2800 మెట్రిక్ టన్లు అశోకాలో అయితే, H1లో 2500 మెట్రిక్ టన్లు, అంటే 5300 మెట్రిక్ టన్లు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం. పోర్టు అధికారి గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, MD గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో వాటి అన్నిటి కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. ఈ క్లీనప్ అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను. ఇప్పుడు కార్టెల్ ఏర్పడింది, ఈ కార్టెల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, ప్రతి గొడవలో వెళ్ళి మేము చెక్ చేస్తాం. PDS రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో అందిస్తున్నామో, కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు, అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చేటప్పటికీ ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్టు అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎవరు ఏం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోవాలి. అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. సో అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం. చాలా ఉంటాయి చెప్పాను, మీరు సరిగ్గా వినపోతే ఎట్లా, 6A అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది, దాంట్లో కేసెస్ ఉంటాయి. DSP గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురామని, ఉదయం కూడా నేను చెప్పాను. సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది CID హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుని చేస్తాం. ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు, దొరికింది 5300 మెట్రిక్ టన్లు. సో సీజ్ చేసాం, సీజ్ చేసాం, కన్సర్న్ ఆఫీసర్ దాని గురించి యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా. కొంచెం సమయం ఇవ్వండి, సమగ్రంగా చేస్తాం. అది వాస్తవం తప్పకుండా. మాకున్న అనుభవం అవగాహన తోటి చాలా క్లియర్ గా అర్థమైంది, వీళ్ళు PDS రైస్ ని దారి మళ్లిస్తున్నారు, అన్యాయానికి పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడ్డారు. 100కి 100% వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకెళ్తాం.